శుభోదయం పిల్లలు, థర్డ్ క్లాస్ స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ ఎస్సీఎం తెలుగు టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 7 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 7 లో ఆల్రెడీ నేను 7th లెసన్ ని స్టార్ట్ చేశాను. ఆ 7th లెసన్ ఏమిటి? ప్రపంచ భారత వీధి. అందరూ పిల్లలు ఏం చెప్తున్నారు? హద్దులనేవి మాకు తెలియవు, అబద్ధాలనేవి మాకు రావు. గోధుమ రంగుల తెలుపు నలుపులో కొంచెం మంది ఉంటే రంగేదైనా రూపేదైనా మేమందరం కలిసే ఉంటాం. మాలో కొంచెం మంది మాంసాహారులు ఉన్నా శాకాహారులు ఉన్నా మేము ఎటువంటి రుచులు తిన్నా కూడా మేమందరం ఒకేలా ఉంటామని పిల్లలు చెప్పారు. అది ఇక్కడ వరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రోజు చూడండి, మిగిలిన పార్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవునందరు, ఎస్ అందరు, కొందరు. కొంచెం మంది చూడండి ఏమైనా చెప్పిన వెంటనే ఆ అవును అంటారు. కొంచెం మంది ఏమంటారు? ఎస్. మీరు కూడా చూడండి, క్లాస్ లో టీచర్ ఏదైనా చెప్తే అందరికి అర్థమైందా అని టీచర్ అంటే ఏమంటారు? అవును టీచర్ అని కొద్దిమంది అంటారు. కొద్దిమంది ఏమంటారు? ఎస్ టీచర్ అంటారు కదా. అలాగనమాట, ఓకే టాటా అందరూ కొందరు. కొంచెం మంది ఏమంటారు? ఓకే టాటా అంటారు. కొంచెం మంది ఏమంటారు? వెళ్ళొస్తాను అంటారు. కొంచెం మంది ఓకే టాటా బాయ్ బాయ్ అంటారు. నెక్స్ట్ సీదేకో జా అంటూ కొందరు. కొంచెమంది ఓకే చూద్దాం వెళ్తాను అన్నట్టుగా మాట్లాడతారు. నెక్స్ట్ పలు విధాలుగా పలుకుచుందురు. ఇలాగా వివిధ విధాలుగా పలుకుతూ ఉంటారన్నమాట. మాట ఏదైనా పాట ఏదైనా పెదాలు కలిపే భాష ఏదైనా, అంటే వాళ్ళు ఎలా మాట్లాడినా వాళ్ళు ఏ పాట పాడినా వాళ్ళు కలిపే భాష, అంటే వాళ్ళు తెలుగులో మాట్లాడినా ఇంగ్లీష్లో మాట్లాడినా హిందీలో మాట్లాడినా బాలలం మేము ఒక్కటే లోకము మాకొక్కటే. బాలలం మేము ఒక్కటే అంటే పిల్లలందరము మేము ఒక్కటే లోకము మాకొక్కటే. దేశాలు వేరువేరైనా కానీ సందేశం మాదిదే ఇదే. అంటే దేశాలు వేరే దేశాల్లో మేము నివసిస్తున్నా ఎక్కడ ఉన్నా ఏ విధంగా మాట్లాడినా సంతోషంతో సకల ప్రపంచం పకపకలాడాలన్నది. అంటే సంతోషంతో ప్రపంచం అంతా నవ్వుతూ ఉండాలన్నదే మా యొక్క సందేశం అని పిల్లలు చెప్తున్నారమ్మ. నెక్స్ట్ చూడండి, వీటన్నిటికీ నేను ఆల్రెడీ భావం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు కింద మీకు భావం ఇచ్చారో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ చూడండి అమ్మ, కింద మీకు భావం ఇచ్చారు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి. మాకు హద్దులు లేవు, మాకు అబద్ధాలు తెలియవు, బాలలమైనా మేమంతా ఒక్కటే, మాకు ఈ లోకమంతా ఒక్కటే. ఆల్రెడీ నేను మీకు లెసన్లో చెప్పాను. నెక్స్ట్ చూడండి, కొందరు గోధుమ రంగులో ఉంటారు, కొందరు పసుపు రంగులో ఉంటారు, కొందరు తెలుపు, కొందరు నలుపు, యాపిల్ ఎరుపులో ఉంటారు. ఏ రంగైనా ముచ్చటగానే కనిపిస్తారు. ఏ రంగులో ఉన్న వాళ్ళు అందంగానే ఉంటారు. ఎలాంటి రంగుల్లో ఉన్నా ఎలాంటి ఆకారంతో ఉన్నా ఏ దేశంలో నివసిస్తున్నా బాలలమైనా మేమంతా ఒక్కటే, మాకు ఈ లోకమంతా ఒక్కటే అని చెప్తున్నారు. నెక్స్ట్ శాకాహారం తినేవారు అన్నం పప్పు చారు కూర తింటారు. మాంసాహారం తినేవారు గుడ్డు చేప కోడికూర. నెక్స్ట్ కోడికూర. నెక్స్ట్ చూడండి, మాంసాహారం ఏమి తింటారు? గుడ్డు చేప కోడికూర అనేవి తింటారమ్మ. వారు ఎలాంటి ఆహారం తిన్నా ఏ విధంగా తింటున్నా ఎలాంటి రుచిని కోరుకున్నా బాలలం మేమంతా ఒక్కటే లోకము మాకు ఒక్కటే అని పిల్లలు చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, కొందరు అవును అంటారు, కొందరు మరో భాషలో ఎస్ అంటారు, ఓకే టాటా అని ఇంకొందరు అంటారు. చూసారా, చాలామంది వారి వారి భాషల్లో మాట్లాడుతూ ఉంటారన్నమాట. నెక్స్ట్ చూడండి, అలాగే చాలామంది చాలా భాషలలో సీదేకో జా అని అంటూ ఉంటారు. వారి మాట ఎలా ఉన్నా ఎలాంటి భాషలో మాట్లాడినా ఎలాంటి పాటలు పాడినా వారి పదాలు ఏ భాషలు పలికినా బాలలమైనా మేమంతా ఒక్కటే మాకు ఈ లోకమంతా ఒక్కటే. దేశాలు వేరైనా ప్రపంచమంతా సంతోషంతో పకపకలాడుతూ ఉండాలనేదే మా సందేశం అని పిల్లలు చెప్తున్నారమ్మ. ఓకే, మీకు అర్థమైంది కదా? ఈ లెసన్కి సంబంధించి సిడబ్ల్యూలో మీరు క్వశ్చన్స్ రాయడమ్మా, అవి నేను వాట్సాప్లో సెండ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.